దాచేపల్లి మండలంలోని గామాలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ గంగా భవాని అమ్మవారి ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం పల్నాడు న్యూస్కు తెలిపారు. శనివారం నుంచి 5 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆదివారం యాగశాలలో పుణ్య దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో ఆలయ ప్రతిష్ట రోజున భారీ అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సేనస్య వక్షారణస్య బాహోవస్తత్యం మహి జాతం తే అర్వన్న స్కందమాలాహయామే ఆపయామే పూజయామే మాసస్య సద విత్వాంసమిద ప్రాంగమే దయామే వియసమాలం వదంతే విత్వామాలాహయామే ఆపయామే పూజయామే ఆం అవిత్వం దేవం వితారమాణ్యాగ విక్లదవత్రామే ఏత సత్యదవ్రమున స్రనామమే ప్రియం మదిమాత్మా స్థాపయామే పూజయామి స్థాపయామే పూజయామి స్థాపయామే పూజయామి గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడ గ్రామంలో ఈ యొక్క ఆలయాన్ని, ఈ యొక్క గంగాభవాని అమ్మవారి యొక్క ఆలయం సర్వాంగ సుందరముగా సంవత్సర కాలం లోపల సుమారు 80 నుంచి 90 లక్షల స్వాజ్యత వ్యయాన్ని ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయం కట్టడం జరిగింది. 5 రోజుల పాటు ఈ మహత్తరమైనటువంటి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మన గ్రామస్తుల సహాయ సహకారాలతో ప్రతిష్టాపన కార్యక్రమం నిన్న నుంచి మొదలుకొని 27వ తారీఖున 10:25 ఈ ప్రతిష్టాపన కార్యక్రమం గుంటూరు జిల్లా మాచవరం మండలం బొత్తపాలెం గ్రామ వాస్తవ్యులు జ్యోతిష్యాగమ వాస్తు పండిత సర్వదేవత త్రిశతాధిక ప్రతిష్టాచార్యాల స్వామి వారి ప్రధాన ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ పోతులూరు మల్లికార్జున స్వామి వారి యొక్క పర్యవేక్షణలో 11 మంది వేద పండితుల నడుమ ఈ మహాప్రతిష్టాపన కార్యక్రమం మహావైభవంగా జరుగుతుందని చెప్పేసి ప్రత్యేకము క్షీరాదివాసము జలాదివాసము అదేవిధంగా హవన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతాయి. రేపు ఉదయం అష్టలక్ష్మి కుంభార్చన 128 మంది సుహాసినులతోటి అష్టలక్ష్మి కుంభార్చన కార్యక్రమాన్ని, రేపు రాత్రికి గ్రామ ఉత్సవం అమ్మవారి మహావైభవంగా గ్రామ పరిపాలన గ్రామ ఉత్సవం జరుగుతుంది. రేపు రాత్రికి ధాన్యాది వసతి జరుగుతుంది. ఎల్లుండి పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఎల్లుండి రాత్రికి పుష్పాదివాసము శల్యాదివాసం చేసుకుని 27వ తారీఖున 10:25 అమ్మవారి యంత్రస్థాపనలో